Hello friends, welcome to Mahi Home Tips. Andar baagunnara friends, me matram chala baagunnamo. Ninnati video lo continuation laganamata idu vachesi oorloki enter ayipoyamo. Ikkada temples anamata. Oor starting lone temples untayi, new ga kattina temples ivi. Okati already unna temple, inka migithavi rendu new ga kattina anamata. Ikkada aagipoyamo. Memu inti daggara chakkaga head bath చేసి వచ్చాము అన్నమాట, స్నానం చేసి వచ్చాము. ఇక్కడ మా అత్తయ్య కనిపిస్తే ఇక్కడ ఆగిపోయాము. ఇక వెనక్కి వచ్చేసి మళ్ళీ టెంపుల్స్ ఇప్పుడైతే ప్రశాంతంగా చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ అయిపోతే ఇంకా రష్ ఎక్కువగా ఉంటుందని ఇక్కడ ఆగి కాళ్ళు కడిగేసుకొని చక్కగా టెంపుల్స్ని చూద్దామని వచ్చామన్నమాట. ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఆఫ్టర్నూన్ టైంలో ఎవరూ లేరనమాట. నిన్నటి వరకు పూజలు అయ్యాయి, నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే లాస్ట్ వరకు అయ్యాయన్నమాట పూజలు. ఫ్రైడే ఇక లాస్ట్ పూజ అవన్నీ చేశారు. ఇక సాటర్డే రోజు బోనాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ముత్యాలమ్మ టెంపుల్, ఇది వచ్చేసి ఇది కొత్తగా కట్టిన టెంపులే. ఈ టెంపుల్ కూడా ముత్యాలమ్మ టెంపుల్ అన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ వ్యూ అన్నమాట, అమ్మవారిని చక్కగా అలంకరించి బియ్యం పోశారు. పక్కన వచ్చేసి దుర్గమ్మ టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి ఆల్రెడీ ఉండే అన్నమాట, మధ్యలో ఉండే. ఈ టెంపుల్కి అటు సైడు ఇటు సైడు కొత్త టెంపుల్స్ కట్టారు. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ టెంపుల్, ఇది స్టార్టింగ్ నుంచి ఉండే. దీనికి మళ్ళీ పెయింటింగ్ అవన్నీ వేశారనమాట కొత్తగా. ఈ మూడు టెంపుల్స్కి ఇక మళ్ళీ వాటితో పాటు దీనికి కూడా పెయింటింగ్ వేశారు. ఇక్కడ కూడా అమ్మవారిని చక్కగా అలంకరించి బియ్యం అవన్నీ పోశారు. ఇక ఈరోజు ఈ దుర్గమ్మకి బోనాలన్నమాట. ఫస్ట్ రోజు దుర్గమ్మకి బోనాలు చేసి నెక్స్ట్ రోజు ఇంకా మారమ్మకి ముత్యాలమ్మకి చేస్తారు. ఇక్కడ వచ్చేసి మారమ్మ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక మధ్యలో దుర్గమ్మ, అటు ఇటు వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి మారమ్మ, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ముత్యాలమ్మ. ఇక్కడ నిన్న హోమం కాల్చారనమాట. బాగా పూజలు జరిగాయి మూడు రోజులు, కానీ మేము మిస్ అయిపోయాము. ఇక్కడ మారమ్మ దేవతను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని చక్కగా అలంకరించి బియ్యం పోసేశారు. ఇక్కడ అన్ని టెంపుల్స్కి వెళ్ళి చక్కగా మొక్కుకున్నామన్నమాట. మూడు టెంపుల్స్ని చక్కగా చూసేసి ప్రశాంతంగా మొక్కేసుకున్నాము. రేపు ఎల్లుండి అయితే హడావిడి హడావిడిగా ఉంటుంది. అసలు స్పేస్ ఇంత ప్రశాంతంగా ఉండదన్నమాట, బాగా అనిపించింది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా రావడమే ఊర్లోకి, టెంపుల్స్కి వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము మా అత్తయ్య మా పిల్లలతోటి, చక్కగా పిక్స్ దిగేసామన్నమాట. వీళ్ళిద్దరు వచ్చేసి మా బావ పిల్లలన్నమాట, మా ఆయన వల్ల అన్న పిల్లలు వీళ్ళిద్దరు వచ్చేసి ఇక మాతోటి వచ్చారనమాట సిటీ నుంచి. ఇక వీళ్ళు కూడా చక్కగా పిక్స్ అవన్నీ దిగాము అందరము. మా ఆరాధ్య పప్పు చూశారు కదా ఎంత బాగా మొక్కుతుందో, తనకి మొక్కడం అంటే చాలా ఇష్టం అన్నమాట. దేవుళ్ళని మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చూస్తుంది, ఇక ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా మొక్కుతుంది. తనకి చెప్పకున్నా దేవుడిని చూడగానే చేతులు పైకి సడన్గా వెళ్ళిపోతాయన్నమాట, బాగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట తనకి. ఫెస్టివల్స్ అయినా ఏమైనా ఫంక్షన్స్ లాంటివి చాలా చాలా ఇష్టం తనకి. ఇక్కడ అన్ని దేవుళ్ళ దగ్గరికి వరుసగా వెళ్తూ చక్కగా మొక్కుకుంటూ పిక్స్ దిగామన్నమాట. చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది. ఇంత ఫ్రీగా ఉండదు కదా, జనాలు ఎక్కువగా ఉంటే ఇంత ఫ్రీగా అనిపించదు. మంచి చల్లగా ఉందన్నమాట, మంచి పందిళ్ళు అవన్నీ వేశారు కదా రీసెంట్గానే, చాలా బాగుంది. విలేజ్లో పండుగలు అంటే చాలా చాలా బాగుంటాయి, చాలా హడావిడిగా సందడిగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూశారు కదా మళ్ళీ ముత్యాలమ్మ టెంపుల్లోకి వెళ్ళి మళ్ళీ దేవుణ్ణి మొక్కేసి ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము, ఎప్పటికీ గుర్తుంటాయని ఇలా ఫొటోస్ అన్నీ దిగామన్నమాట. మా ఆరాధ్య పప్ప చూశారు కదా ఎలా చూస్తుందో, బుడ్డిది చాలా ఇష్టం అన్నమాట ఇలాంటివి. తనకి రెడీ అవ్వడం అన్నా, ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళడం అన్నా, ఫంక్షన్స్కి వెళ్ళడం అన్నా, ఎక్కడికైనా జర్నీ అంటే చాలు, బాగా హుషారుగా అవుతుందన్నమాట. డైలీ అడుగుతూ ఉంటుంది నన్ను ఎక్కడికన్నా వెళ్దామా వెళ్దామా అని. ఇక తనకి ఇష్టం అలా, రోజు ఒక్కొక్కసారైనా అమ్మమ్మల ఇంటికి వెళ్దామని అడుగుతూ ఉంటుంది అన్నమాట. తనకి చాలా ఇష్టం. ఇక అన్ని టెంపుల్స్ చూసేసిన తర్వాత టెంపుల్స్ పక్కన వ్యూ అన్నమాట, చక్కగా పొలాల మధ్యలో టెంపుల్ ఉండడం బాగా అనిపించింది. చాలా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి కొత్తగా పందిళ్ళు వేశారు కదా, బలి చల్లగా ఉందన్నమాట. ఇక్కడ బయట ఎంత ఎండ ఉన్నా ఈ పందిరి కింద బలి చల్లగా ఉంది,
తాటాకులతో వేస్తారు కదా పందిరి, చాలా చల్లగా ఉంటాయి తాటాకులతోటి. చూసారు ఇక్కడ ఈ మూడు టెంపుల్స్ వివిధి చక్కగా మొక్కేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వారు పిల్లలు కారులో వస్తే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇది ఈవినింగ్ వ్యూ. ఇక వచ్చిన తర్వాత తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక కొన్ని ఇంట్లో పని చేసుకొని ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఆద్య పాప వాళ్ళ అక్కతో ఆడుకుంటూ ఉంది. తనకి ఎక్కడికి వెళ్ళినా ఒక తాడు పట్టేసుకొని ఇలా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నారు కానీ ఆద్యకి ఆడడానికి రావట్లేదు. ఎప్పుడైనా తను ఒకతే ఆడుతూ ఉంటుంది కదా, ఇక ఇద్దరంటే ఆడడానికి రావట్లేదు. ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఊర్లో ఎప్పుడైనా అమ్మ వాళ్ళ చూపించాను కానీ అత్తయ్య వాళ్ళ వీడియోలో ఎప్పుడు చూపించలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇక్కడ వచ్చేసి పుదీనా ఎంత ఎక్కువగా ఉందో చూడండి, గ్రీనరీ భలే ఉంది, భలే స్మెల్ వస్తుంది. ఇది వెంటనే తెంపేసి కర్రీలో వేస్తే భలే ఉంటుంది అనమాట. చాలా గ్రీన్గా చాలా బాగుంది. ఇలానే సేమ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండే అనమాట, ఒకప్పుడు కనిపోయింది అది. తర్వాత వచ్చేసి టమాటో చెట్లు, మా అత్తమ్మ మంచిగా చెట్లు బాగా పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ భూమిలో ఏ వేసినా ఇలా వేస్తే అలా వస్తాయి. మా అమ్మ వాళ్ళ సైడు అసలు ఉండవన్నమాట, సరిగ్గా పెరగవు. మేము ఎన్నో పెట్టాము కానీ అస్సలు సరిగ్గా పెరగలేదు. ఇక్కడ వచ్చేసి వంకాయ చెట్టు, వంకాయలు కూడా భలే కాస్తున్నాయి, పొడి వంకాయలు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలాంటివి అప్పటికప్పుడు తెంపేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగనిపిస్తుంది అనమాట. ఎందుకు ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వంకాయ చెట్లు, దానిమ్మ చెట్టు, జామ చెట్టు, కరివేపాకు చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. జామ చెట్టు చాలా పెద్దగా ఉండే కానీ దానికి పురుగు వచ్చేసి మొత్తం కాయలన్నీ పాడైపోయాయి. ఇక్కడ వచ్చేసి కరివేపాకు కూడా చాలా గుబూరుగా పెద్దగా ఉండే అనమాట, అది కూడా పోయింది. ఇక్కడ ఇలా కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. నేను ఇంట్లో కొన్ని పనులు చేసేస్తున్నాను. ఇక ఊట్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పనులు చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పుదీనా చూసారు కదా, పుదీనా కొంచెం పెడితే చాలు, వాటర్ ఎక్కువగా ఉంటే ఫుల్గా పాకుతుంది అనమాట. సేమ్ ఇలానే ఇలా వాటర్ సంప దగ్గరనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉండే. దీన్ని చూస్తే అదే గుర్తొచ్చింది, చాలా బాగా అనిపించేది. ఎప్పుడైనా కర్రీ వండాలనుకుంటే అప్పటికప్పుడు తెంచుకొని వేసుకునేటోళ్ళం అనమాట. బాగా అనిపిస్తుంది నాకు పుదీనా తెంపడం అంటే చాలా ఇష్టం. ఆ స్మెల్ కూడా బాగా నచ్చుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఆరాధ్య పాపకి స్నానం చేయించేసాను. ఫుల్గా ఉబ్బరం, అసలు చాలా వేడిగా ఉందన్నమాట. ఇక జర్నీ చేసాం కదా, అందులో ఇక ఏసీ వేసుకోకుండా కొద్దిసేపు కూడా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉడకపోతలా ఉందని ఇక పిల్లలకి స్నానం చేయించేసాను అనమాట. స్నానం చేయించి మళ్ళీ రెడీ చేశాను, ఫ్రాక్ వేసేసుకుంది. ఇక ఉయ్యాలన్నమాట. ఈ ఉయ్యాలు వచ్చేసి మా ఆద్య పాప పుట్టినప్పుడు తన 21 అప్పుడేమో ఎప్పుడో కట్టారనమాట. చాలా డేస్, చాలా ఇయర్స్ ఉయ్యాల, ఇది 6 ఇయర్స్ అవుతుంది ఇది కట్టి. అది సగం అలా చినిగి సగం అలా ఉందన్నమాట. ఇక దాన్ని అసలు ఇప్పకుండా టైట్ అయిపోయింది సారీ ఇప్పడానికి కూడా. ఇక అది అలానే ఉంటుంది. ఇక పిల్లలు ఇలానే ఊగుతున్నారనమాట. తర్వాత వచ్చేసి బోనం పుదిచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఈ బోనం వీడియో ఎలా పుదిచ్చాము అవన్నీ సపరేట్గా ఒక పూర్తిగా బోనం వీడియో మాత్రమే చేస్తానన్నమాట. ఇక మళ్ళీ ఇందులో కలిపితే చాలా లెందిగా అవుతుందని బోనం పుదించింది, అవన్నీ ఏమీ కలపలేదు. చూసారు కదా దుర్గమ్మ బోనం అనమాట. ఇది వచ్చేసి కలర్స్ అదేవిధంగా మెరుపు సున్నం దాంతో చేస్తారు. లోపల వచ్చేసి దుర్గమ్మకి కొంచెం బెల్లం శాఖతోటే అన్నం వండారు, బెల్లం అన్నమే వండారనమాట. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మకి బోనం చేసి పెట్టాము. ఈరోజు ఈ బోనం ఉందన్నమాట. ఇక ఈవినింగ్ వచ్చేసి, ఈవినింగ్ అంటే నైట్ తినేసిన తర్వాత 10కి అలా అనమాట. దుర్గమ్మకి ఏంటంటే నైట్ టైం తీసుకెళ్తారు బోనం. ఇక నైట్ 10కి అలా ఆరాధ్య పాప పడుకుంది, ఇక తను కూడా తీసుకెళ్తున్నాము. తర్వాత వచ్చేసి ఇక బోనం ఎత్తుకొని వెళ్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో మా సొంత ఇల్లు కొనుక్కున్నాం కదా అక్కడ ఒక్కసారి ఎత్తుకున్నాను. ఇది సెకండ్ టైం అనమాట. బోనం ఎత్తుకోవడం నాకు అసలు రానే రాదు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ బోనం మా పెళ్ళైన కొత్తలో అయింది. బోనం ఏ పండుగలైనా బోనం ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటారు అనమాట చిన్న ఊరు. ఇక ఎక్కడికి తీసుకెళ్ళిన అలవాట్లేదు, ఎత్తుకోవడం కూడా అలవాట్లేదు. ఫస్ట్ టైం చాలాసేపు ఎత్తుకున్నాను. అలా ఈజీగా అనిపిస్తుంది మనకి, ఎప్పటికైనా ఎత్తుకోవాలి కదా, మంచిగా మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. ఇక నేను ఫుల్గా ఎత్తుకున్నాను అనమాట. కొద్దిసేపు మా అత్త ఎత్తుకున్న తర్వాత నేను మళ్ళీ టెంపుల్ వరకు ఎత్తుకున్నాను. బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. భయం వేసింది ఫస్ట్ మాత్రం, ఎలా ఉంటుందో, పట్టుకోవడం కూడా రాదు నాకు సరిగ్గా అని. ఈ వ్లాగ్ అనేది ఇంతటితోటే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళింది ఎలా చేశారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లెందీగా అయిపోతే చూడడం ఇంట్రెస్ట్ ఉండదని ఇలాగే ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.